వైకుంఠపాళి ఆరవ భాగం ఐదవ భాగంలో జబ్బు పడిన రంగడిని తల్లిదండ్రులు వచ్చి తీసుకువెళ్తారు ఆ క్రమంలో అన్న చెల్లెళ్ళకి అవధాని గారికి శాంతమ్మ గారికి మనస్పర్ధలు వస్తాయి శాంతమ్మ చాలా బాధపడుతుంది కథ కొనసాగుతుంది బావ చాలా మంచివాడు నాన్న అన్నది సుధా ఆమె ముఖంలోకి చూశాడు సత్యనారాయణ కనుకొలుకల నీరు నిలవగా తండ్రి చూపులలోంచి తన దృష్టిని తప్పించుకుంది చిన్నారి సుధా రంగడు పూర్తిగా ఆరోగ్యంగా కోలుకున్నాడు అన్నయ్య రాకతో గోపీకి సందడి ఎక్కువైంది ఆదివారం వస్తున్నదంటే ఏవో ఆటలు కల్పించేవాడు తన ఈడు పిల్లలని కూడగట్టేవాడు ఉదయం మొదలు సాయంకాలం వరకు అందరూ కలిసి ఇల్లు పీకి పందిరి వేసేవారు వాళ్ళ ఆటపాటల్ని పార్వతమ్మ తని తీర చూసి ఆనందించేది రాత్రి కాగానే భోజనం చేసి ఇద్దరూ దీపాల ముందు కూర్చుని చదువుకుంటుంటే మురిసిపోయేది వారు వ్రాస్తున్నదేమిటో ఆమెకు తెలియకపోయినా ఆశతో చూసేది చూసావా అమ్మా నా లెక్కలన్నీ రైటే ఇదిగో ఇక్కడ మా మాస్టార్ గారు వెరీ గుడ్ అని రాశారు నాకు పరీక్షలో మంచి మార్కులు వచ్చాయమ్మా అని పిల్లలు చెప్తుంటే తన్మయురాలై వింటుండేది పార్వతమ్మ అమ్మ అనురాగంలో తమ్ముని అభిమానంలో సంవత్సరం ఇట్టే తిరిగి వచ్చింది రంగడికి ఆనాడు ఉగాది ఉదయానే పిల్లలకి తలంటు నీళ్లు పోసింది పార్వతమ్మ అవధాని గారితో పోరి కుట్టించిన కొత్త బట్టలు తొడిగింది పిల్లలిద్దరికీ నుదుట బొట్టు పెట్టి చేతిలో ఉగాది పచ్చడి వేసింది అన్ని రుచులు కలిసిన ఆ పచ్చడి జీవితానికి ప్రతిబింబమని ఆ పచ్చడిలోని తీపి చేదులలాగే జీవితంలో కష్టసుఖాలు జయాపజయాలు ఉంటాయని వారికి తెలియదు వారికి తెలిసిందల్లా పండగ పిండి వంటలు కొత్త బట్టలు తాము గడిపిన ఎన్నో ఉగాదులలో అది ఒకటి కడుపు నిండా కమ్మగా భోజనం చేశాడు రంగడు క్రిందటి ఉగాదికి ఈ ఉగాదికి ఎంత తేడా అనుకున్నాడు ఆనాడు చెడ దెబ్బలు తిని తిండి లేక ఆకలితో ఏడ్చాడు తను ఈనాడు కొత్త బట్టలు కట్టుకొని అమ్మ చేతి పిండి వంటలతో భోజనం చేశాడు రెండు ఉగాదులే రెండు పండుగ దినాలే ఉగాది సంఘటన జ్ఞాపకం రావడంతో ఢిల్లీలో అత్తగారింట తను గడిపిన రోజులు మంచి చెడ్డ అయిన అనేక సంఘటనలు రంగడి మనసులో మెదిలాయి ముఖ్యంగా ఆనాడు రాజు రాజుతో దెబ్బలాట రాజు మీ అమ్మ చచ్చిపోయింది అనడం అత్త మౌనం తన జ్వరం ఒక్కటొక్కటే కళ్ళ ముందు కదిలాయి ఎన్నోసార్లు అమ్మను అడుగుదామనుకుని దగ్గర చేరేవాడు రంగడు నాయనా రంగా అంటూ ఆప్యాయతతో అక్కరి చేర్చుకుంటున్న అమ్మను నువ్వు నా అమ్మవి కావా అని ఎలా అడగడం నా అమ్మ చచ్చిపోయిందా అనే ఆ పాడు మాటను ఎలా ఉచ్చరించడం రాజు తన మీద కోపంతో అబద్ధం చెప్పి ఉంటే తన మాటకు అమ్మ ఎంత బాధపడుతుంది అనుకునేవాడు రంగడు రాజు అబద్ధం చెప్పి ఉంటాడు సావిత్రి పిన్ని కొడుకును వెనకేసుకొచ్చింది కానీ అత్తయ్య అత్త ఎందుకు మాట్లాడలేదు తప్పు రాజు అలా అనకూడదని ఎందుకు దండించలేదు నిజంగా తనకు అమ్మ లేదా పార్వతమ్మ తన తల్లి కాదా తను అవధాని గారికి ఏమీ కాడా అన్నా అన్నా అంటూ వెంట తిరిగే గోపీకి తనేం కాడా వీరందరి దయా ధర్మాల మీద పెరిగే అనాథడా అనామకుడా తను తనకి ప్రపంచంలో ఎవ్వరూ లేరా అప్రయత్నంగా రంగడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రంగా రంగా ఆ ఎండలో జాంచట్టు కింద ఏం చేస్తున్నావు లోపలికి రా పార్వతమ్మ పిలుపు వినిపించింది చి పూట తీరిగ్గా కూర్చుని ఏడుస్తున్నాడు తను తనకందరూ ఉన్నారు తల్లి తండ్రి తమ్ముడు అంతా ఉన్నారు రంగా అనే అమ్మ పిలుపులోని ఆత్మీయత అనురాగం పరాయి స్త్రీ పిలుపులో తనెక్కడైనా విన్నాడా తనను రంగా అని ఎందరూ పిలవలేదు కానీ ఈ తీయదనం రంగా అని తిరిగి తల్లి పిలవడంతో ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు రంగడు పార్వతమ్మ చేప మీద కూర్చొని తమలపాకులకు సున్నం రాస్తున్నది అలా ఎండలో తిరక్కునాయనా నీ ఒంటికి మంచిది కాదు అన్నది లేదమ్మా జామకాయలు పలకబారాయేమో అని చూస్తున్నాను గోపి ఏడి వీధిలో వాడి స్నేహితులతో మాట్లాడుతున్నాడు పార్వతమ్మ తన పనిలో నిమగ్నమైంది అమ్మా ఏం నాయనా ఒక్క మాట అడగనా అడుగు ఏం కావాలి నువ్వు 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 నా అమ్మవేనా పార్వతమ్మ క్షణం సేపు నిబ్బరిపోయింది ఢిల్లీలో జరిగిన సంఘటన వల్ల ఈ విషయం రంగడి మనసులో మెదులుతున్నదని ఆమె గ్రహించింది కానీ ఇన్ని రోజుల అనంతరం దాని నిజానిజాలు తెలుసుకోవాల్సిన అవసరం వాడికి ఉంటుందని కానీ ముఖస్థంగా తన్నే అడుగుతాడని కానీ ఆమె భావించలేదు రంగడు అదే పనిగా ఆమె ముఖంలోకి చూస్తున్నాడు ఆ ప్రశ్నను తెలివిగా తప్పించింది పార్వతమ్మ ఏమైందనరా నీకు ఈ సందేహం వచ్చింది గోపి బట్టల కన్నా నీవి బాగులేవనిపించిందా లేక అన్నాల దగ్గర నీకు పెరుగుబిళ్ళ కాస్త తక్కువ పడిందా అన్నది నవ్వులాటగా తేల్చివేస్తూ అటువంటిదేం లేదమ్మా కానీ నా ప్రశ్నకి నువ్వు జవాబు చెప్పలేదు అన్నాడు నిదానంగా ఆమె వైపు చూస్తూ కావాలనే పార్వతమ్మ తన ప్రశ్నను గాలిలో కలిపేస్తోందని గ్రహించాడు రంగడు రంగడి దగ్గర ఇంక నిజం దాచి లాభం లేదనుకుంది పార్వతమ్మ ఈ సత్యాన్ని రంగడి మనసు గాయపడకుండా చెప్పడం ఎలాగా అని ఆలోచించసాగింది రంగడు కాలహరణాన్ని సహించలేకపోయాడు నిజం చెప్పమ్మా నాకమ్మ లేదా అన్నాడు నెమ్మదిగా రంగా గోపి పుట్టడం నీకు జ్ఞాపకముందిరా పార్వతమ్మ ప్రశ్నించింది అమ్మ తన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మాట ఎందుకు మార్చిందో రంగడికి అర్థం కాలేదు తనకు అమ్మ లేదన్నమాట చెప్పడం ఇష్టం లేక మర్చిపోయావా రంగా లేదమ్మా ఆ రోజు గోపి పుట్టాడు నేను నీ దగ్గర పడుకుంటానని ఏడుస్తుంటే నాన్నగారు నాకు తీగల మీద మొగ్గలు వేసే సర్కస్ బాయ్ బొమ్మని కొనిచ్చాడు దానికి విరిగిపోయింది అది ఇప్పటికీ మన షెల్ఫ్లో పయ్యరలో ఉన్నది అన్నాడు రంగడు ఆ సంఘటన జ్ఞాపకం ఉండవలసిన ఈడు రంగడికి లేకున్నా దానిని తల్లిదండ్రుల నోటి వెంట తిరిగి తిరిగి వినడంతో బాగా మనసుకు హత్తుకొని పోయింది అంటే గోపీకి నేను అమ్మనని ఒప్పుకుంటావా గోపి నీ కొడుకే అమ్మా అది నాకు తెలుసు నువ్వు గోపి ఇద్దరు నన్ను అమ్మానే పిలుస్తున్నారు నేనిద్దరినీ ఒకేలాగా ప్రేమిస్తున్నాను ఏ విషయంలోనైనా నీకన్నా గోపీని ఎక్కువగా చూసినట్లు నీకు అనిపించిందా నాయనా లేదమ్మా నిజానికి నీకు గోపీపై కన్నా నాపైనే అభిమానం ఎక్కువ గోపీ కూడా ఆ మాటే అంటాడు రంగా అమ్మకు నువ్వంటేనే ఎక్కువ ఇష్టం నువ్వేదడిగినా లేదనదు నీకు జబ్బు చేసిందని తెలిసినప్పుడు రెండు రోజులు అన్నం కూడా తినలేదు అంటాడు గోపి అదేం లేదు రంగా నాకు నువ్వు గోపి ఇద్దరూ రెండు కళ్ళు నీ రెండు కళ్ళల్లో దేనిపై నీకెక్కువ మమకారం అంటే చెప్పగలవా నాకు మీరిద్దరూ అంతే రంగడు తన ప్రశ్నకు సూటిగా సమాధానం రాలేదని తెలుసుకున్నాడు రంగడిని ఒక కథ చెప్తాను వింటావా అన్నది పార్వతమ్మ చెప్పమ్మా నాకు కథలంటే భలే సరదా లేని ఉత్సాహం నటించాడు రంగడు తను ఎంతగానో ఆలోచించి ఎంతో ధైర్యాన్ని చిక్కబట్టుకొని ఈ ప్రశ్నను ఈనాడు అమ్మ ముందు లేవదీశాడు అసలు విషయం మరిపించి ఆమె కథలు చెప్తానంటే ఏమనగలడు పార్వతమ్మ కథ మొదలుపెట్టింది ఒక ధర్మవేత్త అయిన రాజు దగ్గరికి ఇద్దరు స్త్రీలు ధర్మ నిర్ణయం కోసం వచ్చారు ఒక స్త్రీ ధనికురాలు రెండవ ఆమె పేదరాలు ధనవంతురాలైన స్త్రీ పెళ్లి పూర్వం ఒక బిడ్డను కని ఆసుపత్రిలో విడిచి వచ్చింది అటు తరువాత ఒక గొప్ప ధనవంతునితో ఆమె వివాహం జరిగింది కొంతకాలానికి అతడు అకస్మాత్తుగా గుండె జబ్బుతో చచ్చిపోయాడు ఆమెకు అతని వల్ల పిల్లలు కలగలేదు తను కన్యగా కన్న బిడ్డడు ఆమెకు తలంపుకు వచ్చాడు ఆ బిడ్డను తెచ్చుకొని తనకు వారసుడిగా చేసుకోవాలనుకుంది ఆమె వదిలివేసిన బిడ్డను పిల్లలు లేని ఒక పేద స్త్రీ ఆస్పత్రి అధికారుల నుండి తీసుకుని పెంచుకుంది పిల్లాడు పది పన్నెండేళ్లవాడయ్యాడు కొంతకాలం తను పరిశ్రమిస్తే తన బిడ్డడు చేతికి అందుతాడని ఆశతో రోజులు లెక్కపెట్టేది ఆ తల్లి ఆస్పత్రి అధికారుల వల్ల ఆ స్త్రీ ఊరు పేరు నివాసం తెలుసుకున్నది ధనికురాలు ఆమెకు ధనాశ చూపి పిల్లాడు నిమ్మన్నది నువ్వు నా ఎత్తు ధనం పోసిన మాతృహృదయ మార్ధవం లేని నీ చేతిలో నా బిడ్డను పెట్టను అంది పేదరాలు ఇద్దరు తగులాడుకున్నారు నవమాసాలు నవమాసాలు మోసి కన్నాను నా రక్తంలో రక్తం నా మాంసంలో మాంసం ఆ బిడ్డడు నాది అన్నది ధనికురాలు నా శక్తి నా ప్రాణం పోసి పెంచుకున్నాను నా ఆశలకి అభిమానానికి ప్రతిరూపంలా చూసుకుంటున్నాను వాడు నా బిడ్డడు అన్నది పేదరాలు ఇద్దరు ఇలా తగులాడుకుంటుండగానే ఆ పిల్లడు పరుగు పరుగున వచ్చాడు ఎదురుగా వస్తున్న కారును గుద్దుకుని ముద్దగా మిగిలాడు ఆ స్త్రీల దెబ్బలాటను దేవుడు ఆ విధంగా తీర్చేశాడు అనుకున్నారు గుమిగూడిన జనం కానీ అది అంతతో తీరలేదు ఆ శవాన్ని తనతో తీసుకుపోయి తన తోటలో సమాధి చేస్తానంది ధనికురాలు నీ గాలి సోకగానే నా బిడ్డడు చచ్చిపోయాడు నీ ఇంట్లో నా బిడ్డ ఆత్మ చిత్రవత చెందుతుంది నీకెంత మాత్రం ఈయనంది పేదరాలు ఇద్దరూ రాజుగారి నిర్ణయం కోసం వచ్చారు రాజుగారి నిర్ణయం ఎలా ఉండాలి రంగా ఏది న్యాయం ఏది ధర్మం ఆ పిల్లాడికి మాతృమూర్తి స్థానంలో నిలిచే హక్కు ఎవరికి ఉండాలి పార్వతమ్మ ప్రశ్నించింది మాతృత్వంలోని మాధుర్యాన్ని మమతని తెలుసుకున్న తల్లిదమ్మ ఆ నిర్ణయం నువ్వు చెప్తేనే సరిగ్గా ఉంటుంది రాజుగారు ఆ బిడ్డ శవాన్ని పే అప్పగించారు రంగా ఆమె మాతృప్రేమ కన్నతల్లికి తక్కువ కానిది అని నిర్ణయించారు ధనికురాలు కన్నా ఆమె కనుల ముందు పెంచింది బిడ్డడితో పేదరాలికున్న అనుబంధమే గొప్పది పిల్లడి ఆత్మ ఆమె దగ్గరే సుఖంగా ఉంటుందని నిశ్చయించారు రంగా నీ విషయంలో ఇలా జరగలేదు నిన్ను నవమాసాలు మోసి కన్నతల్లి నీ ముఖం చూడకుండానే కన్ను మూసింది నువ్వు పుట్టక పూర్వమే తండ్రి పరారి అయ్యాడు నీకు వారి గురించి అణుమాత్రమైనా తెలియదు నీకు అమ్మగా తెలిసింది నేను నా హృదయంలో తొలి పుత్రప్రేమని ప్రభవింపజేసింది నువ్వు నా రక్తమాంసాలు నీలో లేవు కానీ నా ఆశలు అనురాగం ఆత్మీయత అంతా నీలో నింపుకున్నాను రంగా నాకు గోపి నువ్వు ఒక్కలాగే కనిపిస్తారు నా గర్భంలో ఉండగా నిన్ను చూడలేదు గోపిని మాత్రం చూశానా ఇద్దరినీ ఈ ప్రపంచంలోకి వచ్చాకే నా బిడ్డలన్న మమతని పెంచుకున్నాను ఈ పరిస్థితిలో నేను నీ తల్లిని కాదని ఎలా చెప్పగలను నాయనా పార్వతమ్మ ఆగిపోయింది అమ్మా నువ్వే నా అమ్మవి ఇంత అనురాగాన్ని ఆత్మీయతని అందిస్తున్న అమ్మవి నువ్వు నా ఎదురుగా ఉండగా నాకు తెలియని నేను చూడని అమ్మ కోసం నేను అలమటించదలుచుకోలేదమ్మా నాయనా ఆ భావన నీలో నిలుపుకో ఆ అనురాగాన్ని నీలో ఇంకిపోనియకు నీ ఆశలని ఏనాడు నేను తోసిపుచ్చను నీ భావనకి ఏనాడు అఘాతం కలగనీయను నువ్వు నా బిడ్డవి నేను నీ తల్లిని ప్రపంచం తనకు తోచిన రీతిగా అనుకోని ధర్మశాస్త్రాలు తమకు తోచిన రీతిగా నిర్ణయించని ఈ బాంధవ్యం మన ఇద్దరిది ఈ అనుబంధం పవిత్రమైనది అన్నది పార్వతమ్మ ఆనందంతో వర్షలేమిచే ధూళి దూసరితమైన ప్రకృతి వర్షానంతరం స్వచ్ఛంగా నిర్మలంగా కొత్త శోభలను వెదజల్లినట్లు రంగడి ముఖం ప్రకాశవంతమైంది హృదయం భారం తీరి తేలిక పడింది ఆఫీసులోంచి బయటకొచ్చాడు రంగడు అవమానంతో తలా వాలిపోయింది కన్నులలో కోపం ఆవేశం తొణికిసలాడుతున్నాయి దారిలో పలకరించిన ఒకరిద్దరు విద్యార్థులకు సరిగ్గా జవాబు చెప్పకుండా తలవంచుకుని చరచరా నడిచిపోయాడు అందరి ముందు తనను అవమానపరిచిన గుమాస్తా పీక నులివేయాలన్నంత కోపం ముంచుకొచ్చింది ఎంత మర్చిపోదామన్నా తోటి విద్యార్థుల హేళనలు గుర్తుకు రాసాగాయి అందరితో పాటు పీయూసీ పరీక్షకు సొమ్ము కట్టేందుకు క్యూలో నించున్నాడు రంగడు కొంతసేపటికి అతడి వంతు వచ్చింది అన్ని విషయాలు వివరంగా రాసింది లేనిది చూసి గుమాస్తా అప్లికేషన్ ఫారాలు తీసుకుంటున్నాడు రంగడి అప్లికేషన్ ఫారంలో ఇంటి పేరు స్థానంలో ఏ అని పొడి అక్షరం ఉంది ఇక్కడ పూర్తి ఇంటి పేరు ఉండాలి అన్నాడు గుమాస్తా అక్కడ రాసిందే నా ఇంటి పేరు రంగడు జవాబు చెప్పాడు అది కాదయ్యా ఏ అంటే ఏమిటో రాయాలి ఇదిగో ఈ ఫారంలో చూడు బమిడిపాటి రామయ్య అని రాసుందా ఆ విషయం గుమాస్తా దృష్టిలోకి రాకుండా పని జరిగిపోతుందనుకున్నాడు రంగడు కానీ ముసలి వరుడు లాంటి గుమాస్తా తాను చూసిందే కాక ప్రిన్సిపాల్కి కూడా చూపించాడు రంగడికి క్షణకాలం ఏమీ తోచలేదు అవధాని గారి ఇంటి పేరు ఆచంటవారని అతనికి తెలుసు అయినా ఆ పేరును తను ఉపయోగించుకోలేడు తనకు అర్హతను వారు కల్పించినప్పుడు చొరవ చేసి తీసుకోవడం చోర లక్షణమే అవుతుంది అనుకున్నాడు రంగడు రంగనాథరావు మీ ఇంటి పేరు కూడా నీకు తెలియదా కులం గోత్రం తెలియకపోతే మానే ఇంటి పేరు కూడా తెలియకుండా తయారవుతున్నారు నేటి నవనాగరికులు కానీ ఒక విసురు విసిరాడు రంగడు ఇంకా ఆలోచించలేదు అవధాన్లు అవధాన్ల రంగనాథరావు అన్నాడు వాళ్ళంతా పక్కున నవ్వాడు మీ తండ్రి గారి పేరు కాదయ్యా మీ ఇంటి పేరు అడుగుతున్నది అన్నాడు గుమాస్తా అదే నా ఇంటి పేరు రెట్టించిన కంఠంతో అన్నాడు రంగడు గోపాలరావు నువ్వు అన్నదమ్ములు కారు మీ తమ్ముడు ఆచంట గోపాలరావు అని రాస్తుంటే నువ్వు అవధానుల వారంటావేమిటి ఈ రెండింటిలో ఏది సరైన ఇంటి పేరు గుమాస్తా అర్థం కానట్లు చూశాడు రెండూ సరి అయినవే మేమిద్దరం స్వంత అన్నదమ్ములం కాము కోపంతో రసీదైనా తీసుకోకుండా బయటకొచ్చాడు రంగడు గది బయట వరండాలో ఉన్న పిల్లల దాకా పాకిందామాట వీడు గోపి అన్న కాడటరా ఏ చాటలో దొరికితే తీసి పెంచిన రకమన్నమాట ఇన్నాళ్ళు మహానీతి మంత్రుడిలా ఎన్ని కబుర్లు చెప్పేవాడు అబ్బో వాడి తల్లి గొప్పదనం వాడి నోటి మీదుగానే వినాలనుకో ఒక్కొక్క మాట ఒక్కొక్క బల్లెపు పోటులా తగలసాగాయి రంగడికి నీతో పాటుగా నన్నెందుకు తీసుకుపోలేదమ్మా అని మనసులో కుమిలిపోయాడు ప్రపంచంలో అంతా మోసం దగ అందరూ నీతులు చెప్పేవారే ఆచరణ మాత్రం శూన్యం అనుకున్నాడు ఏది తలుచుకున్నా ఆగ్రహం నుంచి వేస్తోంది ఆగ్రహం ముంచి వేస్తోంది రంగడికి దత్తుడిగా స్వీకరిస్తామని తెచ్చిన వాళ్ళు అది జరిపించకుండా అవధాని దంపతులు తనకు అన్యాయం చేశారని వారి మీద కోపం వచ్చింది తనకు ఇద్దరు పిల్లలు పుడితే ఏం చేసేవారు ఒకడిని కొడుకు కాడని లోకం మీద వదిలివేసేవారా ఈ అనర్థానికంతా గోపీయే కారణం ఒక సంవత్సరం పాటు వాడు పుట్టకపోతే ఆ ఇంటికి పెద్ద కుమారుడిగా తనుండేవాడు కదా దరిద్రుడు తగుదునమ్మ అని పుట్టి తన జీవితాన్ని నాశనం చేశాడు మళ్ళా అన్నా అన్నా అంటూ ఆప్యాయాన్ని ఒలకబోస్తాడు అందరికన్నా తడిగుడ్డతో గొంతు కోసే రకం అమ్మ పెదవరకు తేనె రాసుకొని నాకు నువ్వు గోపి ఒక్కటే అంటుంది ఏది ఆ సమభావం ఎక్కడుంది ఒకడికి కొడుకనే బిరుదాన్నిచ్చి తనకు వారసుడు చేసుకుంది ఇంకొకడిని అనాథుడిని చేరదీసి అవమానాల పాలు చేసింది ఇదేనా సమభావం ఇదేనా నిష్పక్షపాత బుద్ధి ఇది తన జీవితానికి మొదటి దెబ్బ ఇంకా బ్రతికినన్ని రోజులు ఈ దెబ్బలు తింటూ ఉండవలసిందే పిచ్చివాడిలా బెడ్ మీద అటు ఇటు పచారు చే పిచ్చివాడిలా లాన్ మీద అటు ఇటు పచారు చేయసాగాడు రంగడు ఎన్నో ఆలోచనలు మనసులో కుమ్ములాడసాగాయి ఈ పరిసరాలను ఈ మనుషులను వదిలి దూరంగా ఎక్కడికో ఎవ్వరికీ తెలియని చోటుకు పారిపోతే అక్కడ మాత్రం ఈ ప్రశ్న ఎదురుకాదా అయ్యో తల్లి లేదట తండ్రి దేశాలు పట్టుకుని పోయాడట అని తన మీద సానుభూతి చూపిస్తారు తనకు ఎవరి సానుభూతి అక్కర్లేదు తను పుట్టగానే తన తల్లి చచ్చిపోవడం తన నేరం కాదు తండ్రి పరారీ కావడంలో తన తప్పు అంతకన్నా లేదు మరి ఈ రెండు విషయాలను తన జీవితానికి ఎందుకు జోడించాలి తన తల్లిదండ్రుల మంచి చెడ్డలకు తానెందుకు బాధ్యుడు కావాలి మనిషి మనిషిలా తన స్వంత బాధ్యత మీద బ్రతకలేడా విరిగి పడబోతున్న గోడకు పెట్టిన పోటీల్లో తల్లి తండ్రి బంధువర్గం అంతా ఉండాలా తనకు తానుగా నిలవలేనివాడు తండ్రి పేరు చాటున ఇంటి పేరు చాటున దాగుడుమూతలాడాలి వాటి పరువు ప్రతిష్టలను తన అవసరానికి వాడుకోవాలి కానీ తనకు ఆ గతి పట్టలేదు తనకు ఆస్తిపాస్తులు లేవు అమ్మ నాన్న లేరు కానీ ఇంటి పేరు చాలా గొప్పదే ఉన్నదట తాను కావాలనుకుంటే ఆ జీనుతో అలంకరించుకోగలడు కానీ తనకు ఆ అలంకరణపై ఆశ లేదు తన మంచితనం అన్న అలంకారమే తనకు కావలసింది రంగడి ఆలోచన ఈ రీతిగా సాగిపోతున్నాయి కాళ్ల కింద గడ్డి నలిగిపోతోంది అన్నయ్య కోసం ఇక్కడ అక్కడ వెతకలాడి అక్కడికి చేరుకున్నాడు గోపి అన్నయ్య అన్నయ్య ఇక్కడేం చేస్తున్నావు గోపిని చూడగానే నివురు కప్పిన నిప్పులా ఉన్న ఈర్ష్య ప్రజ్వరిల్లింది ఈ దరిద్రుడు మూలంగానే తనకు ఆ ఇంట్లో స్థానం లేకపోయింది ఈనాడు నలుగురి ముందు అవహేళన పాలు కావాల్సి వచ్చింది అనుకున్నాడు నుండి వేంచేస్తున్నారు బిళ్ళ కర్ర ఆట ఇంత వేగరం ముగిసిపోయిందా లేదన్నయ్య నువ్వు వద్దని చెప్పినప్పటి నుండి వాళ్లతో ఆడనే లేదు నేను ఇంటి దగ్గర నుంచే వస్తున్నాను అమ్మ నిన్ను పిలుచుకు రమ్మంది అమ్మ అమ్మ తమ్ముడు అంతా తనను వాళ్ళే అనుకున్నాడు రా అన్నయ్య ఇంటికి పోదాం ఎవడ్రా నీ అన్నయ్య నా పాలిట శనిల దాపురించింది పైగా అన్నయ్యట అన్నయ్య ఆత్మీయత ఒలికిపోతోంది అన్నాడు రంగడు కటువుగా గోపీ కళ్లల్లో నీళ్లు తిరిగాయి అన్నయ్య తనతో ఇంత కఠినంగా ఎప్పుడూ మాట్లాడలేదు అమ్మ మీద కోపం తెచ్చుకోలేదు మరి మరి రోజు ఏమైంది నేను వాడి పాలట సరినా నేనేం చేశాను గోపీకి దుఃఖం ఆగలేదు నేనేం తప్పు చేశానన్నయ్య రంగడిని కౌగిలించుకొని బావురు మన్నాడు రంగడిని ఆవహించిన దుష్టగ్రహం తీసింది ఒంటిని పట్టిన మైకం వదిలిపోయింది మధుభరితమైన ఈ కోమల పుష్పాన్న తను ద్వేషించింది అన్న పట్ల అభిమానమే కానీ అసహ్య మెరుగని ఈ చిన్ని హృదయాన్న తను శపించింది ఎంత పాపానికి ఒడిగట్టుకున్నాడు అమృతమయ్యి అమ్మ ప్రేమభావాన్ని తన మలిన హృదయంతో కొలిచి ఆమెది స్వార్థమని నిందించాడు నిజంగా ఆ సమయంలో స్వార్థం తన మనసులో కట్టుకున్నది తన కళ్లకు స్వార్థం పొరములు స్వార్థం పొరలు కప్పివేశాయి అందుకే ప్రపంచమంతా స్వార్థ పొరుల నిలయంలా కనిపించింది అనుకున్నాడు రంగడు అన్నా అన్నా నీకెందుకు కోపం వచ్చింది నేనేం తప్పు చేశాను గోపి ఏడుపు మధ్యనే ప్రశ్నించాడు నువ్వేం చేయలేదు గోపి నాకు నీ మీద కోపం రాలేదు లే లేచి కళ్ళు తుడుచుకో చూడు కళ్ళు ఎలా వాచిపోయాయో అమ్మ చూస్తే గాబరా పడుతుంది లే అన్నాడు రంగడు గోపి తలను ఆప్యాయంగా నిమురుతూ తమ్ముడి ముఖాన్ని పైకెత్తి తన రుమాలతో తుడిచి జుట్టు సరిచేశాడు గోపి నువ్వు ఇంకా ఇంటికి రాలేదని అమ్మ పంపింది ఈరోజు పరీక్షకి సొమ్ము కట్టాలన్నావట కదా ఆఫీస్ రూమ్లో ఉంటావనుకుని అక్కడికి వెళ్ళాను అక్కడెవరైనా నీతో మాట్లాడారా లేదు నేనే అడిగాను మా అన్న ఎక్కడున్నాడని అందరూ అదోలా నవ్వి మాకు తెలియదన్నారు ఇంకేమైనా అన్నారా నన్ను ఏడిపించడానికి వాడు మీ అన్న కాదురా గోపి అన్నారు వాళ్ళ అబద్ధాల్ని నేను నమ్ముతాననుకున్నారు వెదవలు ఓరి గాడిదా నువ్వు మీ అమ్మ కొడుకు కావురా అని అరిచి వచ్చేశాను లేకపోతే చూడు రంగా నువ్వు నా అన్నవి కావంటారు అన్నాడు గోపి కోపంగా అది నిజం గోపి నేను నీ అన్నను కాను పో అన్నయ్య నీ మాటలు నువ్వు నేను పుట్టక మునిపోయి నువ్వు పుట్టావు నా చిన్నప్పటి కబుర్లన్నీ చెప్పేవాడివి నేను పుట్టినప్పుడు నాన్నగారు నీ కోసం కొన్న సర్కస్ బాయ్ బొమ్మ కూడా ఇంకా మన గూట్లో ఉన్నది మరిప్పుడు నీ అన్నను కాను అంటున్నావు ఇందాక నేను నీ పాలిట శనిలా దాపురించానన్నావు నిజంగా నీకు పిచ్చి పట్టిందన్నయ్యా అన్నాడు గోపి లేదు గోపి నాకు పిచ్చి లేదు వెర్రీ లేదు నేను నీకన్నా ముందుగా మన ఇంట్లోకి వచ్చిన మాట నిజమే కానీ నేను ఈ అమ్మకన్నా పిల్లాడిని కాదు ఇంకో అమ్మ పిల్లాడిని ఈ అమ్మ పెంచుకుందామని తెచ్చుకుంది నువ్వు పుట్టావు మరి నిన్ను పెంచుకోలేదా లేదు ఇంటి పేరు నిలిపింది ఇంటి పేరు నిలపడానికే నువ్వు పుట్టావుగా మరెందుకు ఏమో అనుకున్నాను ఇందాక నువ్వు అన్నమాట నిజం అన్నయ్యా నేను నీ పాలిట శనిని అలా అనుకు గోపి ఇందాక ఏదో కోపంతో అన్నాను ఆ మాట అమ్మ దగ్గర అనబోకు సుమా అమ్మ బాధపడుతుంది అలాగే కానీ నువ్వు నాకో మాట ఇవ్వాలన్నయ్యా ఏమిటి చెప్పు తిరిగి ఇటువంటి సంభాషణ మన ఇద్దరి మధ్య రాకూడదు నువ్వు నా అన్నవి నేను నీ తమ్ముడిని కోపం వస్తే కొట్టుకుందాం తిట్టుకుందాం కానీ మనిద్దరం ఒక తల్లిదండ్రుల బిడ్డలం కామని మాత్రం అనుకోవద్దు ఈ విషయం మన ఇద్దరి మనసుల నుంచి చెరిపేసుకుందాం తెలిసిందా తెలిసింది ఒప్పుకున్నట్లేనా నీ హృదయం అమృతం రా గోపి ఇంకా రా అన్నయ్యా కోసం చూస్తూ ఉంటుంది చెయ్యి చెయ్యి కలుపుకొని వెళ్ళిపోయారు అన్నదమ్ములిద్దరూ ఆఖరి పరీక్ష రాసి ఇంటికొస్తుంటే గుమ్మంలో కనిపించాడు పోస్ట్ మ్యాన్ రామయ్య మాకేమైనా ఉత్తరాలున్నాయా రంగడు ప్రశ్నించాడు తమ్ముడు గారు తీసుకున్నారండి ఎక్కడి నుండిరా గోపి ఉత్తరం పార్వతమ్మ ప్రశ్నించింది గోపి ఉత్తరం విప్పి చదువుతున్నవాడల్లా ఆగి అత్తయ్య మావయ్య వస్తున్నారు అన్నాడు సుధ రావడం లేదు రంగుడు ప్రశ్నించాడు ఎందుకు రాదు ఆవుతో పాటే దూడ కూడా వేరే చెప్పాలా అని ఊరుకున్నాను పోరా వెదవవాగుడు నువ్వును లేకపోతే తమకెందుకండి అంత ఆపేక్ష అప్పుడు రాజు రాగానే నీ జట్టు ఉండడం మానేసిందని నువ్వే చెప్పావు కదా అది చిన్నప్పటి సంగతిరా మరి ఇప్పుడు పెద్దప్పటి సంగతి ఏమిటో కాస్త సెలవిస్తారా ఏముంది మన ఇంటికి ఇన్నేళ్ల తర్వాత అత్త సుధా అంతా వస్తున్నారు నాకు నీకు సెలవులు హాయిగా తిని సరదాగా తిరగొచ్చు ఇంతకీ ఆ ఉత్తరంలో ఏం రాసుందో చెప్పకుండా ఏమిటర్రా మీ వాదనలు పార్వతమ్మ విసుక్కుంది ఏముంది వాళ్ళ రాజుకి ఉపనయనమట వారం రోజులై వారింట ఉన్నారట ఈరోజు బయలుదేరి ఇక్కడికి వస్తున్నారు ఇంతకు మించి ఈ ఉత్తరంలో ఏమీ లేదు ఇంతకాలంగా తీరిక లేక రాలేకపోయినందుకు క్షమార్పణలు ఇప్పటికైనా రాగలుగుతున్నందుకు సంతోషాలు బోలెడనున్నాయి ఇంకా కావలిస్తే నీ ఆరోగ్యం గురించిన ఆత్రుతలు కూడా ఏమిట్రా నీ వెటకారాలు నువ్వును రంగా ఆ ఉత్తరం తీసుకుని నువ్వు చదువు ఏం రాసుందో రంగడు గోపి చేతిలోంచి ఉత్తరం తీసుకున్నాడు భాష అది కాకున్నా భావం గోపి చెప్పిందే అమ్మా అంతకు మించి ఇందులో ఏమీ లేదు కాకపోతే రెండు రోజులు మీ ఇంట్లో ఉండి ఢిల్లీ వెళ్ళిపోతామని ఒక మాట ఉంది ఎవర్రా రంగా ఢిల్లీ వెళ్ళిపోవడం అప్పుడే ఇంట్లోకి వచ్చిన అవధాని గారు ప్రశ్నించాడు అత్తయ్య సుధా వాళ్ళు నాన్న ఏరి ఎప్పుడొచ్చారు అప్పుడే వెళ్ళిపోవడం ఏమిటి అంత గాబరా దేనికండి మీ చెల్లెల్ని పిల్లని పోపరుపేటలో దాచాననుకున్నారా ఇంకా రాలేదు నాన్న గంటకు గడియకు వస్తారు రంగడు సమాధానం చెప్పాడు మంచిదే రాని సరిగ్గా సమయానికే వస్తున్నారు అన్నారు అవధాని గారు మిగిలిన ముగ్గురు అతని భావం అర్థం కాక అతని ముఖంలోకి చూశారు సరే సరే ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి అన్నారు ఆ మాటను తప్పిస్తూ ఆ మాటను మరీ వ్యాఖ్యానించడం అతనికి ఇష్టం లేదని తెలిసిపోయింది పార్వతమ్మ రానున్న అతిథులకు వంట ప్రయత్నం చేసేందుకు వంట ఇంటి వైపు వెళ్ళింది అవధాని గారు వీధి అరుగు మీద కూర్చొని వారి రాకకై రాకకై ఎదురుచూస్తున్నారు రంగడు గోపి మేము అలా స్టేషన్ వైపు వెళ్ళొస్తాం అని బయలుదేరారు కనుచీకటి పడుతుండగా ఇంటి ముందు బండి ఆగింది సత్యనారాయణ శాంతమ్మ సుధా బండి దిగారు బండివాడు పెట్టే పక్క చుట్ట అరుగు మీద పెట్టి తన అద్దె పుచ్చుకొని వెళ్ళిపోయాడు పార్వతి పార్వతి శాంత వాళ్ళు వచ్చారు అవధాని గారి కేక్ అందుకొని పొయ్యి మీద మంట దిగలాగి చావిట్లోకి వచ్చింది పార్వతమ్మ అవధాని కుశల ప్ర ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నాడు సత్యనారాయణ వచ్చావా రామ్మ శాంత ఆదరంగా ఆహ్వానించింది పార్వతమ్మ పది రోజులుగా శాంతమ్మ మనసులో గూడు కట్టుకున్న భయాలన్నీ చెదిరిపోయాయి ఆనాడు వదినా నేను పట్టుదలతో విడిపోయాక తిరిగి ఇంతకాలానికి ఈనాడే కలుసుకోవడం వదిన పాత పట్టుదలని మనసులో ఉంచుకొని పలకరించకపోతే తల తీసినట్లుంటుంది మీరు సుధా వెళ్ళిరండి అన్నది శాంతమ్మ మీ వదిన అంత తెలివి తక్కువది కాదే శాంత ఆమె మనసులో ఏమున్నా మనం ఇల్లు చొచ్చుకు వెళ్తే పలకరి పలకరించకపోదు అన్నాడు సత్యనారాయణ ఏది సుధా ఏది అటు ఇటు చూసింది పార్వతమ్మ నత్తయ్య దీపపు క్రీనీడ నుండి ముందుకొచ్చింది సుధ అయ్యో నువ్వటే పక్కింటి వారి సరోజ అనుకున్నాను ఎంత దానివయ్యావే ఆశ్చర్యంగా మేనకోడల్ని చూసుకుని మురిసిపోయింది పార్వతమ్మ మరేమిటి వదిన పిల్లలు మన కళ్ళ ముందే రోజురోజుకి పెరిగిపోతారు అందులో ఆడపిల్లలు మరీను ఆడపిల్లలేమిటి మగపిల్లలేమిటి పెరిగే ఈడు ఇది వాళ్ళు పెరక్కపోతే నువ్వు నేను పెరుగుతామా రంగన్నను చూడు నువ్వు పోల్చుకోగలవేమో ఏరి రంగడు గోపి మీకోసం స్టేషన్కి వెళ్లారు మీరు చూడలేదా లేదమ్మా మేము మొదట రైల్లో వద్దామనుకున్నాం కానీ అది రెండు గంటలు లేటని తెలిసి బస్సులో వచ్చేశాం అన్నాడు సత్యనారాయణ రండి రండి గుమ్మంలో నిలబడి మాటలేమిటి అవధాని గారు లోపలికి దారితీశారు రాశాంతా రావే సుధా అదేమిటి కొత్త వారిలో సిగ్గుపడుతున్నావు పెళ్లికి వచ్చిన ఆడపిల్లలకి సిగ్గే సింగారం వదిన అమ్మా నీకెప్పుడు అదే ధ్యాస సుధా బుంగమూతి పెట్టింది స్టేషన్కి వెళ్ళిన రంగడు గోపి తిరిగి వచ్చారు మన వాళ్ళు రాలేదు నాన్న అన్న రోజుకి రాకపోవడం అదో ఘనతగా భావిస్తారు కొందరు మామయ్య ఆ కోవకు చెందిన మనిషిని తెలిస్తే స్టేషన్కి వెళ్ళకపోదుము అనవసరంగా రెండు గంటల సేపు ప్లాట్ఫారాన్ని అరగదీశాం అన్నాడు గోపి వీధి గడపలోంచి చూస్తే వారికి ఎదురుగా ఉన్న అవధాని గారు గుమ్మం పక్క నుంచిన పార్వతమ్మ కనిపించారు తగ్గబోయి అల్లుడా బలమైన సాక్ష్యం లేని కారణంగా నీ అభియోగాన్ని కోర్టు వారు నిరాకరిస్తున్నారు అన్నాడు సత్యనారాయణ నవ్వుతూ అరే మామయ్య ఎప్పుడొచ్చారు మా నాలుగు కళ్ళు కప్పి ఏ గాల్లో ఎగురొచ్చారు గాలిలోనో ధూళిలోనో ఎగిరొచ్చింది మేం కాదు మేమేమీ దయ్యాలం కాము సులక్షణంగా అశ్వశకటాన్ని అధిరోహించి వచ్చాం వీణ మీటినట్లు ధ్వనించిన ఆ పలుకులు వచ్చిన వైపుకి అన్నదముల దృష్టి మళ్ళింది సుధా ఇద్దరూ ఒక్కసారి ఆశ్చర్యపోయారు ఇంత చక్కని కంఠాన్ని ఎక్కడి నుండి ఎరువు తెచ్చుకుంది సుధా తెల్లగా ఏపుగా చతురుడైన శిల్పి మలిచిన సుందరిలా ఎంత అందంగా ఉంది తనతో చీటికి మాటికి గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ వెంట తిరిగే అత్త కూతురు సుధేన ఎంతలో ఎంత మార్పు రంగడు ఆనంద ఆశ్చర్యాలలో కొట్టుమిట్టాడాడు అత్త సుధా వస్తున్నారంటే సుధతో పూర్వంలాగే ఆడుకోవచ్చు అనుకున్నాను ఇది ఇంత పెద్దదై కూర్చుందేమిటి అనుకున్నాడు గోపి ఏమిటి బావా అలా నోరు వెళ్ళబెట్టుకుని చూస్తున్నావు నీ కళ్ళ ముందు ఏమైనా బొమ్మలాడుతున్నాయా లేదు సుధా నిన్నే చూస్తున్నాను నన్న అవును బాగా పెద్దదానివైపోయావు నువ్వు మాత్రం పెరగలేదా అప్పుడు ఇంత ఉండేవాడివి ఇప్పుడు అమ్మకన్నా పొడుగ్గా ఉన్నావు సుధ మాటతో పక్కకు తిరిగి చూశాడు రంగడు పక్కగా శాంతమ్మ నించుంది అత్తయ్యా బాగున్నావా ఇంతసేపటికి నా ధ్యాస వచ్చిందన్నమాట జ్ఞాపకమున్నానా అదేం మాట అత్తయ్యా నిన్నెలా మర్చిపోతాను ఏమో నాయనా ఇన్నేళ్లై ఒక ఉత్తర ముక్కైనా రాసావా నేరారోపణ చేసింది శాంతమ్మ అదేమిటత్తయ్య నువ్వు రాసిన ప్రతి ఉత్తరానికి నేను జవాబిస్తూనే ఉన్నాను అమాయకంగా ముఖం పెట్టి తెలివిగా ఎత్తిపొడిచాడు రంగడు అబ్బో ఏమో అనుకున్నాను అత్తకు తగిన నలుడువే అన్నాడు సత్యనారాయణ రంగడు నవి ఊరుకున్నాడు తల్లి తెలివి తక్కువగా ఆ మాట అనకపోవలసింది అనుకుంది సుధా సత్యనారాయణ దంపతుల ఆగమనంలో ఉన్న ఆంతర్యం మర్నాడు కొద్దిగా బయటపడింది భోజనాలు పూర్తి చేసి అందరూ ఒక చోటకు చేరారు రాజు ఉపనయనంతో ప్రారంభమైన సంభాషణ పెళ్ళిళ్ళు వడుగులు కట్నాలు లాంఛనాలు అచ్చట్లు ముచ్చట్లు తిరిగి తిరిగి చదువులు ఉద్యోగాల దగ్గరికి వచ్చింది ఇంకా ఏం చదువుదామనుకుంటున్నావు రంగా సత్యనారాయణ ప్రశ్నించాడు ఇంకా ఏమీ అనుకోలేదు మామయ్య నిన్నటి వరకు పరీక్షలు అయ్యాయి కదా ఈ పరీక్షా ఫలితాలు తెలిసాక అప్పుడు ఆలోచించాలి బుద్ధిగా చదువుకుంటున్నవాడివి పాస్ కాకేమవుతుంది కానీ తర్వాత ఏం చేస్తావు శాంతమ్మ తిరిగి అదే ప్రశ్నించింది ఈ రోజుల్లో ఆడవారికైనా మగవారికైనా చదువు ముఖ్యం కదమ్మా ఏదో వాడు కావాలనుకున్నది మా తాహాతుకు తగింది చదువుతాడు అన్నది పార్వతమ్మ బిఏ చదువుదామనుకుంటున్నాను మామయ్య బిఏ చదివి ఆ వెనకేం చేస్తావు ముందు దీనిని కానీ ఆ వెనక సంగతి అప్పుడు చూసుకోవచ్చు అది సరి పద్ధతి కాదు రంగా నువ్వు ఏ లైన్లో ప్రవేశిద్దామనుకుంటున్నావో నీ గమ్యం ఏమిటో ముందుగానే నిర్ణయించుకోవాలి అందుకనువైన కోర్సు తీసుకోవాలి అంతేకాని దేనిలో సీటు దొరికితే అది చదువుతానని అనుకోవడం మంచిది కాదు ఇక్కడ మన ఇష్టాయిష్టాలతో ప్రసక్తే కాక మరికొన్ని కూడా చూసుకోవాలి మామయ్య ఆసక్తి ఉన్నంత మాత్రాన అన్నీ సమకూరవు తమ తెలివితేటలు ఆర్థిక పరిస్థితి గమనించాలి అది నిజమే అనుకో కానీ ఒక పనిని మనస్ఫూర్తిగా చేద్దామనుకుంటే అనేకమైన మార్గాలుంటాయి కొన్ని సూటిగా ఉంటే మరికొన్ని డొంకతిరుగుడుగా ఉంటాయి కానీ మనసుంటే మార్గం ఉండకపోదు అన్నాడు సత్యనారాయణ నిజానికి సత్యనారాయణ మాటలు డొంకతిరుగుడుగానే అనిపించాయి అవధాని గారికి తన మనసులో ఉన్న ఉద్దేశమేమిటో వివరంగా చెప్పకూడదు ఇక్కడ తన లౌక్యం అంతా చూపవలసిన అవసరం ఏమిటి అనుకున్నారు ఇంతకీ మీ ఉద్దేశం ఏమిటి బావగారు అని ప్రశ్నించారు అవధాని గారు ఇక్కడ నా ఉద్దేశంతో పనేమిటి చదువుకునేవాడు వాడు అది సరే అనుకోండి కానీ మనమంతా వాడి అభివృద్ధి కాంక్షించే వాళ్ళమే కదా మనకు తోచిన సలహా మనం చెప్తే ఆ వెనక వాడి నిర్ణయాలు వాడు చేసుకుంటాడు ఏ డాక్టరో ఏ ఇంజనీరో అవుతే ఈ రోజుల్లో కాలు నిలదొక్కుని నిల్చుకునేందుకు అవకాశం ఉంటుంది కానీ మిగిలిన ఉద్యోగాలు జీతాలు మాత్రంగానే ఉంటున్నాయి మనం లేమా అంటే అది వేరే మాట పెద్దలు మిగిల్చిన ఆస్తిపాస్తులు కొంచెం ఉండబట్టి వాటిని కరిగించుకొని కాలం గడుపుకొస్తున్నాం మన మనం పిల్లలకి మిగిల్చగల ఉండవు కాస్త వృద్ధిలోకి వచ్చేవరకైనా మంచి చదువైనా చెప్పిస్తే కొంత నయం రంగా మామయ్య చెప్పిన సలహా బాగుంది ఆ రెండింటిలో ఏదో ఒక కోర్సులో ప్రవేశిస్తే బాగుంటుంది అన్నారు అవధాని గారు మామయ్య అన్నట్లు ఆ రెండు కోర్సులకి ఈ రోజులలో గిరాకీ పెరుగుతున్నమాట నిజమే కానీ అవి అందరికీ అందుబాటులో ఉన్నాయా మన ఇంటి మాటే చూడండి మీకు వచ్చే జీతంలో మా ఇద్దరికీ అంత పెద్ద చదువులు చెప్పించగలరా దేశంలో మన లాంటి వాళ్ళు కో కొల్లలు వారందరూ తమ పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు కావాలనుకుంటే మాత్రం కాగలరా ఏదైనా ఒక పనికి దిగే ముందు అభిలాష ఒక్కటే కాక స్తోమత కూడా చూసుకోవాలి నాన్నా చిన్నవాడివి డబ్బు విషయమై ఆలోచనలు నీకెందుకురా ఆ విషయం నాన్నగారు చూసుకుంటారు నీకేది చదవాలనుంటే అది చదువు అన్నది పార్వతమ్మ ప్రపంచంలో ఉన్న అందరితో నీది ఎందుకు ముడిపెట్టుకుంటావు రంగా నీ విషయంలో అటువంటి చిక్కులు రావు అన్నది శాంతమ్మ ఏమిటో ఆ భరోసా ఎందుకో ఆ భేదం నాకు అర్థం కాలేదు అత్త మామయ్య అన్నట్లు దేశంలో ప్రతి ఒక్కరూ పెద్ద చదువులకే ఎగబాకితే మరి చిన్న ఉద్యోగాల మాట ఏమిటి అందరూ కలెక్టర్లే అవుతే ఆఫీసులో క్లర్కులు ఎవరవుతారు అంతా ఇంజనీర్లు అవుతే పనిచేసే వర్కర్లు ఎవరుంటారు ఆ ఇంజనీర్లని డాక్టర్లని తయారు చేసే ఉపాధ్యాయులు ఎవరుంటారు వారినే అక్షరాలు దిద్దించే అయ్యవార్లు ఎవరవుతారు ఇదంతా ఒక పెద్ద మేళ అత్తయ్య ఈ ఉత్సవంలో అందరూ ముందు ఉండలేరు ఒకడు ముందుంటే రెండో వాడు విధిగా వెనక అవుతాడు ముందు వరుసకు చేరుకునేందుకు ప్రయత్నించవచ్చు కానీ వెనకపడిన వారిని హీనదృష్టితో చూడరాదు పల్లకి ఎక్కేవాడే ఉన్నప్పుడు మోసేవాళ్ళు విధిగా ఉండాలి అలా కాదు యంత్రాలతో పల్లకి నడుస్తుందంటావా ఇంకా ఆ స్థితికి మన దేశం చేరుకునేసరికి చాలా కాలం పడుతుంది ఇప్పుడు దేశంలో ఉన్న అందరి బరువు నేను ఎత్తన ఎత్తుకోమనలేదయ్యా నీ మాట చెప్పమంటున్నాను అన్నది సం శాంతమ్మ నా సంగతి అందుకు భిన్నమైంది కాదు అత్త మాకున్న ఆస్తిపాస్తులు ఆర్థిక అవసరాలు నీకు తెలిసినవే కదా నాన్నగారు తమ కోసం ఏమీ మిగిల్చుకోకుండా ఉన్న భూమి కూడా అమ్మి మమ్మల్ని చదివిస్తుంట చదివిస్తామంటున్నారు అంతకన్నా ఆయన నుండి మేము ఏం ఆశించగలమత్తా వారి ఉదార బుద్ధికి కృతజ్ఞత చెప్పుకోవడం తప్ప రంగడి ఆలోచనలు గాడి తప్పుతున్నాయని పార్వతమ్మ గ్రహించింది ఇటీవల రంగడి మనసులో మాటల్లో మార్పు కనిపిస్తోంది తన కోసం ప్రత్యేకించి చేసిన ఏ చిన్న కార్యాన్ని కూడా కృతజ్ఞత తెలిపందే స్వీకరించడం లేదు దీని పర్యవసానం ఎలా ఉంటుందా అని పార్వతమ్మ ఆందోళన పడసాగింది ఇప్పుడిప్పుడే రెక్కలు అల్లార్చడం నేర్పుతున్న ఈ పక్షి తన గూటిని వదిలి బయట ప్రపంచంలో విహరించడానికి ఎగిరిపోతుందా అని భయపడసాగింది అది సహజ లక్షణం పార్వతి రెక్కలు వచ్చేదాకా పెంచావు ఆ వెనక అది స్వేచ్ఛగా ఆకాశంలో ఎగురుతుంటే ఆ రెక్కలు పెంచింది నేనే అని సంతోషించు ఆ రెక్కలకి బలాన్ని కలిగించింది నేనే అని ఆనందించు నా మట్టుకి నాకు అంతకు మించిన ఆశ లేదు ఒకనాటి మన మానవత కారణంగా రంగడు ఆజన్మాంతం మనల్ని కరిచిపెట్టుకుని ఉండాలని ఆశించను వాడు జీవితంలో బాగుపడాలి ఆనందంగా ఉండాలి అభివృద్ధి పొందాలి అదే నా కోరిక అన్నారు ఆ మధ్య అవధాని గారు సంభాషణ అనుకున్న రీతిని కాకుండా అడ్డుదోవ పట్టిందన్న సంగతి గ్రహించాడు సత్యనారాయణ సుధా చాలా రోజులై తెలుగు సినిమాలు చూడలేదంటున్నది ఏదైనా చూసొద్దాం పదండి అన్నాడు మాట మారుస్తూ ఏమున్నాయి మంచి సినిమాలు శాంతమ్మ ప్రశ్నించింది ఇదిగో వీడిని అడిగి తెలుసుకోండి ఊర్లో సినిమాలు అందులో నటించిన నటీనట వర్గం టికెట్ల రేట్లు మొదలైన వివరాలకు గోపాలరావు అండ్ కంపెనీ సిద్ధంగా ఉన్నది అన్నాడు రంగడు నవ్వుతూ పోరా అన్నయ్య నువ్వు మహా చూడనట్లు వెదవ కబుర్లు చెప్తావు ఏమైనా అంటే స్నేహితులు లాక్కుపోయారంటావు నన్నెవరూ తీసుకువెళ్లరు కాబట్టి నేనే వెళ్తాను అన్నాడు గోపి తనెక్కువ సినిమాలు చూస్తాడని అన్నయ్య చేసిన ఆరోపణను తోసేస్తూ ఇప్పుడు కాదని ఎవరన్నారా సరే కాని అత్తయ్య వాళ్ళని మంచి సినిమాకి తీసుకెళ్ళు లేకపోతే సుధా మన ఊర్లో చూసిన సినిమాని పదేళ్ల దాకా ఉంచుకొని నిన్ను నన్ను ఎగతాళి చేస్తుంది తీసుకువెళ్ళు అంటున్నావు నువ్వు రావా ఏమిటి నాకు సినిమాలు చూడడానికి కుతూహలం లేదత్తయ్యా అదీ కాక కొంచెం పని కూడా ఉంది అన్నాడు రంగడు పార్వతమ్మ వైపు చూస్తూ ఏమిటయ్యా నీ పని మరీ అంత ముంచుకుపోయేదేమీ కాదులే అంతా సరదాగా కలిసి వెళ్దాం రా అన్నాడు సత్యనారాయణ మనతో ఎందుకొస్తాడండి స్నేహితులతో అయితే చక్కా వెళ్తాడు అన్నది శాంతమ్మ బావ రాకపోతే నేను రాను సుధా మూతి ముడిచింది ఎవ్వరూ వెళ్ళకపోతే నాకు డబ్బులు మిగులు అన్నాడు సత్యనారాయణ అదేం కుదరదండోయ్ మామయ్య గారు ఈరోజు సినిమాకి అందరం వెళ్ళవలసిందే మీ పర్సు చులకన పడవలసిందే అన్నాడు గోపి మరింకేం అందరూ తయారు కండి అలా బజార్కు వెళ్ళొస్తాను అన్నారు అవధాని గారు అందరినీ తయారు కమ్మని మీరు వెళ్ళిపోతే ఎలా బావగారు నేను సినిమా చూసి పది సంవత్సరాలు పైగా కావస్తోంది చూడాలనే కోరికే కుతూహలం లేవు క్షమించి నన్ను వదిలిపెట్టండి మా ఇద్దరి వంతు మీ అక్కయ్య వస్తుందంటూ వీధిలోకి వెళ్ళిపోయారు అవధాని గారు నీ మాట ఏం నిశ్చయించావు రంగా శాంతమ్మ ప్రశ్నించింది మళ్ళా వేరుగా అడగడం ఎందుకమ్మా అత్తయ్య వస్తున్నది కదా అమ్మను విడిచి చంటాడు ఉండగలడా తనూ వస్తాడు అన్నది సుధా పార్వతమ్మ రంగడి వైపు చూసింది రంగడు నవ్వి ఊరుకున్నాడు శాస్త్రి గారి పిల్లాడి పుట్టినరోజుట ఆవిడ పసుపు కుంకానికి నిన్ను కూడా తీసుకురమని మరీ మరీ చెప్పింది వెళ్ళి వద్దాం రాశాంత అన్నది పార్వతమ్మ నాకు నిద్రలో కాలు బెణికిందదిన మళ్ళా అంత దూరం నడిస్తే మోపు చేయవచ్చు సుధం తీసుకువెళ్ళండి అన్నది శాంతమ్మ పదత్తయ్య వస్తాను వాళ్ళ బుజ్జాయి ఎలా ఉందో చూడాలనుంది నాకు పిచ్చి పిల్ల వాళ్ళ బుజ్జాయి ఇంకా బుజ్జాయిలా ఉందటే ఇప్పుడు అదే పాలిస్తున్నది అన్నది పార్వతమ్మ మేనత్త మేనగోడలు అనుకున్న అరగంటకల్లా తిమిలి బయటికి కాలు కదిపారు బజారుకెళ్ళిన అవధాని గారు సత్యనారాయణ ఇంకా తిరిగి రాలేదు గోపి ఎక్కడున్నాడో అలికిడి లేదు రంగడు ఈజీ చైర్లో పడుకొని ఆనాటి దినపత్రిక తిరిగేస్తున్నాడు అక్కడికి మెల్లగా చీర బారింది శాంతమ్మ ఏం చేస్తున్నావు రంగా ప్రత్యేకంగా ఏమీ లేదత్తా పేపర్ చూస్తున్నాను నిన్నటి విషయం గురించి ఏమాలోచించావు రంగా ఉపోద్ఘాతం లేకుండా నేరుగా ప్రశ్నించింది ఆలోచించడానికి ఏముంది నా అభిప్రాయం నిన్ననే చెప్పాను కదా అత్తా అది కాదురా రంగా మీ మామయ్య చెప్పినట్లు ఇంజనీరింగో మెడిసినో చదవకూడదు అన్నయ్య కూడా అలాగే చేయమన్నాడు కదా నాన్నగారు నా మీద ఉన్న అభిమానం కొద్దీ అలా అన్నారు కానీ ఇంట్లో పరిస్థితి నాకు తెలియదా అత్తా గోపీకి నాకు ఒక జీవనోపాధి చూపించడమే అతని తాహతుకు మించిన పని అతని చే ఈ భారం మోయించగలిగే శక్తి ఏదైనా ఉన్నదంటే అది ప్రేమ ఒక్కటే పోని మీ నాన్నగారి మీద ఈ భారం పడకుండా నీ చదువు సాగితే నీకు ఇష్టమేనా నాతో ఢిల్లీ తీసుకుపోయి చదివించాననుకో అదే మద్దులే అత్తా ఇక్కడే ఉండి చదువుకుంటాను ఇంకా నా మీద కోపం పోలేదన్నమాట నీ మీద కోపం ఎందుకు అదే అరిటాకుల కోసం ఆ రోజు పంపి నీకు దెబ్బలు తెప్పించానని ఈసారి అలా పంపనలే భయపడకు అన్నది శాంతమ్మ నవ్వుతూ రంగడు కూడా అత్త నవ్వులో నవ్వు కలిపాడు ఒక్క క్షణం నిశ్శబ్దంగా గడిచిపోయింది రంగా ఏమత్తా ముందు నేను చెప్పేది కాస్త శ్రద్ధగా విను ఆ వెనుక నీకు తోచినట్లు చెయ్యి చెప్పత్తా నాకు సుధ తప్ప వేరే సంతానం లేదు దానికి ఈ ఏడు కాకుండా రెండేళ్లు పోయాకైనా పెళ్లి చేయాలి కదా ఒకగానొక్క పిల్ల దాన్ని ఏ పరాయవాడి చేతిలోనో పెట్టి దానిని వదిలి ఎలా వదిలి ఎలా ఉండడం దానికి ఇంత ఆలోచన ఎందుకత్తా ఓ మంచి కుర్రాడిని చూసి పెళ్లి చేసి ఇల్లరికం తెచ్చుకో నవ్వుతూనే అన్నాడు రంగడు నీ మాట బాగానే ఉంది కానీ అలా వచ్చే కుర్రాడు ఎవరా అని అదేం మాటత్తా బంగారం బొమ్మలాంటి పిల్లనిచ్చి పెళ్లి చేసి ఇంట్లో ఉంచుకుంటామంటే ఎవరు రారు శాంతమ్మ కళ్ళు ఆనందంతో మెరిశాయి రంగడు తన ఆశలకి అనుగుణమైన మార్గంలోకి వస్తున్నాడని సంతోషించింది ఆ మాట మీదే నిలబడు రంగా ఆ కుర్రాడివి నువ్వే కావాలని నా అభిలాష నేనా అవును రంగా మేం పెట్టుకుని ఇన్నేళ్ల తర్వాత వచ్చింది అందుకే పెద్దవాడివయ్యావు ఈ సరికి అన్ని సంగతులు ఉంటావు క్షణకాలం రంగడి వైపు తేరిపారా చూసింది శాంతమ్మ అన్ని సంగతులు అనడంలో నీ ఉద్దేశం నా పుట్టుక గురించే అయితే అది పూర్తిగా తెలుసుకున్నాను రంగడి మాట ఆమె విని వినట్లు ఊరుకుంది మరింక నీ అభ్యంతరం ఏమిటి రంగా నీకు కావలసిన చదువు చెప్పిస్తాం సుధని గురించి నేను వేరుగా చెప్పవలసింది లేదు పిల్లని నీ కళ్ళతో చూశావు దాని మనసు ఎటువంటిదో నీకు తెలియంది కాదు నీ ఇష్టం తెలుసుకున్నాకనే అమ్మా నాన్నలతో మాట్లాడదామని ఊరుకున్నాను నీ మాట కాదంటున్నానని కోపం తెచ్చుకోకత్తా ఈ విషయంలో నేను అస్వతంత్రుడిని అన్నయ్య కాదంటాడనా కాదు అమ్మ నాన్నగారు నా అభిష్టానికి అడ్డు చెప్పరు నన్ను అడ్డగించేది నా అంతరాత్మ నీకు తెలియంది ఏమీ లేదు నేను వారిని విడిచి రాలేను మరోసారి బాగా ఆలోచించుకోరంగా ఈ నిర్ణయం మీద నీ జీవితం అంతా ఆధారపడి ఉంది అన్నయ్య వదిన నిన్ను పెంచి పెద్ద చేసిన మాట నిజమే కానీ అందుకోసం నీ భవిష్యత్తును పాడు చేసుకోమని వారు కోరరు మేమైనా పరాయి వాళ్ళం కాము కదా నిన్ను మొదటిసారి నాడే నాలో అజ్ఞాత భావన కలిగి ఉంటుంది లేకుంటే నిన్ను పని పెట్టుకుని ఢిల్లీ తీసుకువెళ్ళి ఉండేదాన్ని కాను కొంతకాలం నీతో గడిపి నిన్ను తెలుసుకున్నాక అది బలపడింది నాకు నీకన్నా వారు లేరు తన చిన్న మనసులో నీ మీద అభిమానం పెంచుకుంది మా ఇద్దరి ఆశలు కాదనకు అమ్మని నాన్నని ఒప్పించే భారం నాపై ఉంచు ఈ విషయంలో వారిని ఒప్పించే ప్రశ్న ఉండదత్తా నన్ను నేను ఒప్పించుకోలేకపోతున్నాను నిన్నను మామయ్య మాటల వల్ల అటువంటి విషయం ఏదో ఉందనిపించింది నాకు సాయంకాలం మీతో సినిమాకు వచ్చేనన్న మాటే కానీ నా మనసులో ఇదే విషయం కదులుతుండేది రాత్రల్లో ఆలోచిస్తూనే ఉన్నాను ఈ ఉదయానికి ఒక వచ్చాను నా వివాహం గురించి ఆలోచించడానికి ఇంకా సమయం రాలేదు ముందు నా చదువు పూర్తి కావాలి వెనక తమ్ముడి చదువు దానికి నా అవసరం ఎంతైనా ఉంటుంది గోపి కాలేజీ చదువుకొచ్చేసరికి నాన్నగారు రిటైర్ అయిపోతారు ఇంటి బరువు బాధ్యతలో వారి పెద్ద కుమారుడిగా నా భాగం పంచుకోవలసి ఉంటుంది వారిని కాదని నేను దూరంగా పోదల్చుకోలేదు స్వలాభం కోసం నేను పరుగు తీసినా అది నాకు సంతృప్తిని కలిగించబోదత్తా రంగా మాట ముగిసి ముగియక మునుపే సత్యనారాయణ వచ్చాడు శాంతమ్మ ముఖం చూసి జరిగిన సంభాషణ అర్థం చేసుకున్నాడు ఏమిటో అత్త అల్లుళ్ళు దీర్ఘాలోచనలో ఉన్నారు నేను రావచ్చునా అన్నాడు దగ్గరగా ఉన్న మంచం మీద కూర్చుంటూ వచ్చి మంచం మీద కూర్చుని మళ్ళీ రావచ్చునా అని అడగడంలో అర్థమేమిటి మావయ్య అన్నాడు రంగడు నవ్వుతూ అదేరా లౌక్యం అంటే మనకి కావలసిన పని మనం చేస్తూ ఇతరుల మాట ప్రకారం చేసినట్లు నటించడం బాగుందండి మీ నిర్వచనాలు మీరు దేనికైనా సమయాలు ఉండాలి శాంతమ్మ విసుక్కుంది భార్య మంచి మూడ్లో లేదని తెలుసుకొని మాట మార్చాడు సత్యనారాయణ అలా పార్కు వైపు వెళ్ళొద్దాం రావోయ్ అన్నాడు అప్పుడే అల్లుడి గౌరవం ఒలకబోస్తున్నాడు మావయ్య అనుకున్నాడు రంగడు ఇద్దరూ కలిసి వెళ్ళారు కదా అన్నయ్య మీతో రాలేదా శాంతమ్మ ప్రశ్నించింది త్రోవలో శాస్త్రిగారు కనిపించారు వారిద్దరూ మాటలకి తగులుకుంటే ఇటు చుక్కలు అటు పొడుస్తాయన్న సంగతి తెలిసిందే కదా మాటల మధ్యలో మెల్లగా జారుకుని యువతల పడ్డాను శాంతమ్మ మాట్లాడలేదు రంగడు ముందు దారి తీశాడు ఎలా ఉంది పరిస్థితి మెల్లగా భార్యను ప్రశ్నించాడు సత్యనారాయణ మీరు కదిపి చూడండి అన్నది శాంతమ్మ అటు వెళ్ళగానే అవధాని గారు ఇంట్లో కాలు పెట్టారు సత్యనారాయణ ఇంటికి రాలేదా వచ్చాడన్నయ్య ఆయన రంగడు కలిసి అలా పార్కు వైపుకు వెళ్ళారు అన్నది శాంతమ్మ అప్పటికే సుధా పార్వతమ్మ తిరిగొచ్చారు అన్నా వదినలతో అన్ని విషయాలు చర్చించింది శాంతమ్మ అటు నుండి నరుక్కొద్దామని మొదట రంగడి దగ్గర ప్రస్తావన తెచ్చింది కానీ అది ఫలప్రదం కాకపోవడంతో ఇంకా పెద్దల నిర్ణయానికి రంగడు కట్టుబడకపోవడం ఆశతో ఇటు కదిపింది వాడికిష్టమైతే నాకు అభ్యంతరం లేదు అన్నాడు అవధాని రంగన్నను ఇలరికి పటలుడిగా శాంత చేసుకోవాలనుకోవడం పార్వతమ్మకు బాధగానే అనిపించింది కానీ రంగన్న పూర్వభివృద్ధికి తన ప్రేమ ఆటంకం కాకూడదు అనుకుంది మాతృప్రేమ బిడ్డల అభివృద్ధిని కోరుతుంది నాశనాన్ని కాదు అని మనసు దిటవ చేసుకుంది రంగన్న అభిప్రాయం తెలుసుకున్నావా అని ప్రశ్నించింది చిన్న వాడికి వాడికేం తెలుస్తుంది మీరు ఒప్పించాలి అన్నది శాంతమ్మ యుక్తిగా రంగన్నకి ఇష్టం లేకపోతే శాంతమ్మ వాడిని రాజ్యానికి రాజుగా చేస్తానన్నా పంపేది లేదు అనుకుంది పార్వతమ్మ రంగడి పురోభివృద్ధి కోరితే వాడిని శాంతతో పంపించేయాలి లేకపోతే చేతికి అందిచ్చిన పిల్లాడనే స్వార్థం చూసుకుంటే అది భగవంతుడు తమకు పెట్టిన పరీక్ష అనుకున్నాడు అవధాని గారు అందరి అభిప్రాయాలు తన ఒక్క మాటతో చెదరగొట్టాడు రంగడు నా భార్య కావాలంటే సమయం ఆసన్నమయ్యేదాకా వేచుండాలి అత్తకి ఇల్లరికి అల్లుడే కావాలనుకుంటే తన ప్రయత్నం తను వేరే చేసుకోవడం మంచిది నా వాళ్లను వదిలి నేను ఎక్కడికి పోదల్చుకోలేదు అన్నాడు రంగడు ఆ మాటతో పార్వతమ్మ పొంగిపోయింది అవధాని గారు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్నారు శాంతమ్మ పెట్టె పక్క సర్ది ప్రయాణమంది తన ఆశలను ఆలోచనలను గాలిలో కలిపి రైలు పరుగులు తీస్తుంటే తల్లిదండ్రులు ఎదుట నోరు విప్పి మాట్లాడలేరని సుధా తన మనోభావాలను తనలోనే అదివి పట్టుకుని రైలు పక్కగా పరుగులు తీస్తున్న ఎత్తు పల్లాలలోకి చెట్లు చేమలలోకి చూడసాగింది పిలిచి పిల్లనిస్తామంటే కులం తక్కువ అన్నాడటెవడో అలాగే ఉంది వీడివరస శాంతమ్మ అక్కసుతో అంది అందరి ద్రాక్షపళ్ళు పుల్లన అనుకుంది సుధా శాంతమ్మ మాటకి సత్యనారాయణ జవాబు చెప్పలేదు శాంతమ్మ ఆశించలేదు కూడా రైలు చక్రాలు అవును కాదు అవును కాదు అంటూ ధ్వనులు చేసుకుంటూ కదిలిపోతున్నాయి ఆ రోజు మంచి చెడ్డల కలగలుపుతో అవధాన గారి మనస్సులో ఏ భావన నిలవలేకపోయింది కళ్ళు విప్పగానే ఆయన మనసుకు తట్టిన మొదటి ఆలోచన ఈ రోజు నుండి తాను నిరుద్యోగి ఈ మాట అంటే లోకం ఒప్పుకోదు మీరు రిటైర్ అద్ రిటైర్ అధ్యాపకులు అంటుంది మనుషుల అవసరాలు తీరి పనిలో అలసట ఏర్పడితే శాంతి కోసం విశ్రాంతి కోసం ఏర్పడింది రిటైర్మెంట్ కానీ తనకు ఉద్యోగావసరం పూర్వం కన్నా ఇప్పుడే అధికంగా ఉంది పిల్లలిద్దరిలో ఎవరి చదువు పూర్తి కాలేదు ఇల్లు గడిచే మార్గం లేదు ఈ దశలో రిటైర్మెంట్ విశ్రాంతికన్నా అశాంతినే కలగజేస్తుంది నా వయస్సు మీరినా నా అవసరాలు తీరలేదు బాబు అంటే అధికారులు ఆలకించరు మీలాంటి వాళ్ళు జీవితాంతం ఉద్యోగాలను పట్టుకుని వేళ్లాడితే మా గతేం కాను అంటారు నిరుద్యోగులు యువకులు ఎవరి బాధలు కష్టసుఖాలు వారివి ఎదుటివారి గురించి ఆలోచించవలసినంత అవసరం ఉండదు కీడులో మేలు రంగడి బియ్యే పూర్తయింది పిల్లాడికి క్లాస్ వచ్చింది ఎంఏ చదివించండి అంటారంతా పార్వతి కూడా ఆ మాటే అన్నది ఏ ఏ అప్పో సపో చేసి చదివిస్తే ఆ వెనక ఉద్యోగంలో వాడే తీర్చుకుంటాడు అంది అప్పు చేసేందుకైనా ఓ హద్దంటూ ఉండాలి కదా పీకలమయ్యే అప్పులతో పిల్లల్ని వదిలిపెడితే ఆ చదువుల వల్ల వారికి కలిగిన లాభం కన్నా అప్పుల వల్ల వచ్చిన తిప్పలే జాస్తి అవుతాయి పొలం అమ్మగా వచ్చిన సొమ్ముతో ఒక సంవత్సరం పాటు గడిచిపోతుంది ఆ వెనక మార్గం ఏమిటి ఇదే విధంగా అవధాని గారు మదన పడుతుంటే రంగడొచ్చాడు నేను బీఏడి ట్రైనింగ్కి వెళ్తానా అన్నాడు సంతసించాలో విచారించాలో అర్థం కాలేదు అవధాని గారికి ఎంఏ చదువునాయనా అన్నది పార్వతమ్మ అవున్రా అన్నయ్య ఈ రోజుల్లో ఎంఏ అయినా కాకుంటే లాభం లేదు బీఏ డిగ్రీకి విలువే లేకుండా పోయింది బోడి బిఏలతో ఉద్యోగాలు దొరికే కాలం పోయింది అన్నాడు గోపి అమ్మ చెప్పినట్లు చెయ్యిరంగా అదే మంచిది అన్నారు అవధాని గారు నాకు మరి రెండేళ్లపాటు చదివే ఓపిక లేదు నాన్న అన్నాడు రంగడు రంగడికి లేనిది ఓపిక కాదు మరేమిటో అక్కడున్న అందరికీ తెలుసు పార్వతమ్మ పదే పదే ఆ మాటనే అనుకోసాగింది బిడ్డలు చిన్నవాళ్లుగా ఉంటున్నప్పుడు తను కన్న కలలు నిర్మించుకున్న ఆశా సౌదాలు కళ్ళ ఎదుట నిలువునా కూలిపోతుంటే చూసి సహించలేకపోయింది నిన్ను డాక్టర్ని ఇంజనీర్ని చెయ్యలేకపోయాం కనీసం ఎంఏ అయినా చదివించలేకపోతున్నాం రంగా అని వాపోయింది నువ్వింతగా బాధపడవలసిన విషయం ఇందులో ఏముందమ్మా బిఏ బిఏడి అంటే మాత్రం తక్కువ చదువా దేశంలో ఎంతమంది ఆ మాత్రం చదువుకోగలుగుతున్నారు చెప్పు ఎవరిదాకానో ఎందుకు నాన్నగారు శాస్త్రిగారు ఏం చదువుకున్నారు వారి జీవితాలు సుఖంగా గడిచిపోలేదు మనిషి జీవించడానికి డబ్బు చదువు అవసరమే కానీ ఆ రెండు లేకపోయినంత మాత్రాన మనిషి బ్రతకలేకపోడు దాంతో సంతృప్తి సశక్తిపై నమ్మకం ఉండాలి అది సుఖజీవనానికి ప్రథమ సోపానం నా విషయంలో అటువంటి ప్రసక్తి లేదు అదృశ్యం కలిసి వస్తే ఏడా తిరిగేసరికి ఉద్యోగస్తుడినవుతాను అప్పుడు మనకింకేమీ లోటుండదు తమ్ముడి చదువు కోసం బెంగ ఉండదు ఈ సంవత్సరం చల్లగా సాగిపోతే చాలు అని తల్లిని ఊరడించాడు రంగడు రంగడి చదువు గురించి శాస్త్రిగారితో మాట్లాడి ఇంటికొస్తుంటే మ్యాన్ అవధాని గారి చేతిలో ఒక కవరు పెట్టాడు ఉత్తరంపై రాత కొత్తదిలాగుంది తాపీగా ఇంటికి చేరి చూడొచ్చని జేబులో వేసుకున్నాడు శాస్త్రిగారితో మాట్లాడిన తర్వాత అవధాని గారి హృదయభారం కొంత తగ్గింది రంగడి ఆలోచనే సముచితంగా ఉంది అన్నారాయన ప్రస్తుత పరిస్థితుల్లో మీరంతకన్నా చేయగలిగేది కూడా లేదన్నాడు పిల్లలిద్దరి చదువు కలిసికట్టుగా సాగాలంటే మరో మార్గం లేదని అవధాని గారిని సమాధాన పెట్టారు మరునాడే రంగడిని బీఈడి ట్రైనింగ్కి దరఖాస్తు పెట్టమని చెప్పాలనుకుంటూ గుమ్మం ఎక్కుతుంటే చేటంత ముఖంతో ఎదురుపడ్డాడు గోపి మా పరీక్షా ఫలితాలు తెలిసాయినా నేను పాస్ అయ్యాను అన్నాడు సంతోషం నాయనా చాలా సంతోషం అవధాని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అన్నయ్యతోనూ అమ్మతోనూ చెప్పావా అమ్మతో చెప్పాను అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడో కనిపించలేదు ఎక్కడికి వెళ్తాడు పార్క్లోనో బజార్లోనో ఉంటాడు చూడు గోపి మాటలు విని పార్వతమ్మ వచ్చింది ఆమె ముఖంలో ఆనందం తొణికిసలాడుతోంది కన్న తల్లి పిల్లల అభివృద్ధి కన్నా ఆనందాన్ని అందివ్వగల మాటేముంటుంది గోపి చెప్పాడా ప్రశ్నించింది అవును విన్నాను ఇక్కడికి ఒక అధ్యాయం ముగిసింది పార్వతి ఇంతవరకు మన చేతుల్లో ఉన్నది చేశాం ఇంకా భగవంతుడి అనుగ్రహంపైనే ఆధారపడాలి అన్నారు ఆయన అభిప్రాయం ఏమిటో పార్వతమ్మ అర్థం చేసుకుంది దాంతోపాటు కొడుకు ఆలోచనలు ఆమెను కలతపెట్టాయి నేను అన్నయ్యరా బిఏ చదువుబోవటం లేదమ్మా అన్నాడు గోపి మరేం చదువుతానంటావురా ఏ డాక్టర్ చదువు అంటే చెప్పించే శక్తి మాకుండొద్దు అన్నది పార్వతమ్మ డాక్టర్ చదువు కాదమ్మా నేను బీఈ చదువుతాను అదేమిట్రా గోపి ఇందాక అన్నయ్యలా బిఏ చదువును అన్నావుగా ఇది ఇంజనీరింగ్ చదువమ్మా అన్నయ్య చదువుతున్నది మాస్టర్ చదువు అంతకన్నా తల్లికి ఎలా విడమర్చి చెప్పాలో గోపికి అర్థం కాలేదు పార్వతమ్మ ఏం చెప్పగలదు కొడుకు ఆశలకు ఎలా ఆనకట్ట వేయగలదు ఎలా మందలించగలదు రంగడికి నిజంగా రెండేళ్లు చదివే ఓపిక లేకనే ట్రైనింగ్కి వెళ్తానని అన్నాడనుకుంటున్నాడా గోపి ఇంటి పరిస్థితులు తెలుసుకునే ఈడు వీడికి ఇంకా రాలేదా ఈ ఈడుకే కదా రంగడు అత్తయ్య పెద్ద చదువులు ఆశ చూపినా వెళ్ళక అమ్మకి నాన్నకి ఆసరాగా ఉంటానని నిలిచిపోయింది వాడిదో దారి వీడిదో దారి వీడికి పట్టిందే పంతం వెనక ముందు చూడడు ఏమవుతుందో ఎలా అవుతుందో అంతా ఆ దేవుడిదే భారం అనుకుంది పార్వతమ్మ తాపీగా ఈజీ ఈజీచేర్లో పడుకుని జేబులోని ఉత్తరాన్ని తీశారు అవధాని గారు ఉత్తరం తెరిచి పట్టుకున్నాక కళ్ళజోడు చేతికి అందుబాటులో లేదన్న సంగతి గుర్తుకొచ్చింది నెమ్మదిగా లేచి గదిలోకి వెళ్ళాడు కళ్ళజోడు కోసం గదిలో బల్ల మీద వెతుకుతుంటే ఆ రోజే వచ్చినా ఇంకొక ఉత్తరం కనిపించింది కళ్ళజోడు తగిలించుకొని అది ఎక్కడి నుండి వచ్చిందా అని చూశారు కవరుపై అడ్రస్సు రంగడిదిగా ఉంది ఆ రోజు తనకేదో ఉత్తరం వచ్చినట్లు రంగడు చెప్పనేలేదు అనుకున్నాడు అయినా పిల్లలు పెరుగుతున్నారు వాళ్లకు స్నేహితులుంటారు పరిచయిస్తులుంటారు అనేకమైన చోట్ల నుండి ఉత్తరాలు వస్తుంటాయి అన్నీ తనతో చెప్పాలా ఎవరు రాశారో ఏం రాశారో తనకెందుకు అని బల్ల మీద పెట్టబోతుంటే దస్తూరి పరిచితమైన దానిలా అనిపించింది మనసు పట్టలేక కవర్లోని కాగితం తీసి చూశారు అవధాని గారు అందులో ఉన్నవి మూడే మూడు వాక్యాలు మై డియర్ రంగా మేమప్పుడు చెప్పిన మాట ఇప్పటికీ నిలిచి ఉన్నది ఈ సంవత్సరం సుధకు పెళ్లి చేయాలనుకుంటున్నాం మరోసారి బాగా ఆలోచించి నీ ఇష్టం తెలియజేయి మీ మామయ్య సత్యనారాయణ రంగడు ఆ ఉత్తరం తనకు చూపకపోయేందుకు కారణం తెలిసింది అవధాని గారికి రంగడు ఈ అవకాశాన్ని నిలుపుకుంటాడా అనుకున్నారు ఉత్తరాన్ని యధాస్థానంలో పెట్టేశారు రంగడు తనంతటి తాను ప్రస్తావిస్తే కానీ ఆ సంగతి ఎత్తకూడదు అనుకున్నారు దేనికోసం అండి అలా వెతుకులాడుతున్నారు అంటూ దీపం తెచ్చి చావిట్లో పెట్టింది పార్వతమ్మ ఏమీ లేదు పార్వతి నా కళ్ళజోడు కోసం వచ్చాను అంటూ చావిట్లోకి వెళ్ళిపోయారు దీపాన్ని పక్కగా బల్ల మీద పెట్టుకుని కుర్చీలో కూర్చున్నారు ఉత్తరం మొదటి పంక్తులోని సంబోధన చూసి ఆశ్చర్యపోయారు మీకు ఇంతకాలానికి ఉత్తరం రాస్తున్నాను బాబాయ్ గారు కాగితాన్ని వెనకపక్కకు తిప్పి సంతకం చూశారు సుభద్ర ఏనాటి సుభద్ర ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత తనకు ఉత్తరం ఎందుకు రాసింది ఎక్కడున్నది రాజేశ్వరి మరణం తరువాత చాలా కాలం వరకు సుభద్ర రామం వాసు మనసులో తిరుగుతుండేవారు అవధాని గారికి అప్పుడప్పుడు రామం ఉత్తరాలు రాస్తుండేవాడు ఆయన జవాబులు రాసేవారు కాలం గడుస్తున్న కొలది వాటి రాకపోకలు పలచబడ్డాయి ఆఖరిసారిగా అవధాని గారు రాసిన రెండు ఉత్తరాలకు జవాబు రాకపోవడంతో మరి రాయడం మానుకున్నారు ఇన్నాళ్లకు మళ్ళా సుభద్ర ఉత్తరం ఏం రాసిందా అని ఆతృతగా చదవసాగాడు మా గురించి మీకు తెలియజేయాలంటే బాధలు విచారము తప్ప ఏదీ నాకు కనిపించేది కాదు సంతోషాన్ని నలుగురితో పంచుకోవాలి దుఃఖాన్ని మనకు మనమే హరాయించుకోవాలి సుభద్ర అనేది అక్కయ్య ఎవరి బాధ్యతలు బాధలు వారికి ఉండనే ఉంటాయి వాటికి తోడు ఎదుటివారు తమ బాధల్ని కూడా వారిపై రుద్దితే భరించడం కష్టం సమయం తప్పిననాడు కానీ నిన్ను నువ్వు నలుగురిలో కించపరచుకోకు అనేది ఏడాది క్రిందటి వరకు ఆ మాటకు కట్టుబడి నిలిచి ఉన్నాను మా గురించి అణుమాత్రం మంచి అయినా జరిగితే మీకు తెలుపుదామని ఆశపడేదాన్ని కానీ అటువంటి అవకాశం అల్లంత దూరంతో కనిపించి చేయిజారిపోయింది ఈ విషయానికి ముందు మీకు ఇంకో దుఃఖవార్త చెప్పవలసి ఉంది నిబ్బరంలోనూ స్వతంత్ర జీవనంలోనూ అక్కయ్య వారసత్వం అందుకున్న రాము అక్కయ్యలాగే అస్తమించాడు ఆఫీస్ నుండి తిరిగొస్తాడని ఎదురుచూస్తున్న నాకు అతని ఆకస్మిక మరణ వార్త అందింది కుర్చీలో కూర్చున్నవాడు కూర్చున్నట్లే విరుచుకు పడిపోయాడట అప్పుడు నేను అనుభవించింది దుఃఖమో నరకమో మీకు రాయలేను నాకన్నా మూడేళ్లు మాత్రమే పెద్ద అయినప్పటికీ ఎంతో పెద్దవాడిలా మాట్లాడేవాడు నాకు ధైర్యం చెప్పేవాడు ఇంకొక్క సంవత్సరం సుభద్ర వాసు చదువు అయిపోతుంది నీకు పెళ్లి చేసేస్తాం వాసుకి కూడా ఏదైనా ఉద్యోగం దొరికితే వేడి నీళ్లకి చల్లనీళ్ళు మా బ్రతుకులు గడిచిపోతాయి అనేవాడు రాము అనుకున్నది ఏవీ కాలేదు అన్నయ్య మరణంతో వాసు పట్టపగ్గా లేకుండా తయారయ్యాడు అంతకు పూర్వమే కొంచెం కొంచెంగా ఉన్న సినిమాలు నాటకాల పిచ్చి ముదిరి పాకాన పడినట్లయింది రోజులకు రోజులు ఇల్లు పట్టకుండా తిరిగేవాడు ఎప్పుడో ఇంటికి వచ్చినా చుట్టంలా కూర్చొని తిని వెళ్ళిపోయేవాడు ఇంట్లో ఏమున్నది లేనిది నేను తిన్నది మానింది అయినా తెలుసుకునేవాడు కాడు పేరు పేరున అందర్నీ తలుచుకుని కుమిలిపోయేదాన్ని నా పెళ్లి కోసం శ్యామలరావు గారు చాలా కాలం సొమ్ము పంపారు అటు తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు సొమ్ము రాలేదు ఆయన ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయి ఉండొచ్చు అన్నయ్య అభ్యంతరం పెట్టుండొచ్చు కానీ ఆ సొమ్ములో ఒక్క పైసా అయినా అన్నయ్య ఖర్చు చేయలేదు ఆయన ఏ ఉద్దేశంతో ఆ సొమ్ము పంపారో దానికే అది వినియోగం కావాలి అనేవాడు అన్నయ్యతో పాటే ఆ సొమ్ము కూడా వెళ్ళిపోయింది ఏదో అవసరానికి ఆ సొమ్ము గురించి అడిగాను అది ఇంకా కూర్చుందా మన తిండి తిప్పలు ఎలా సాగుతున్నాయనుకున్నావు అన్నాడు వాసు ఒక రోజున ఉన్నట్లుండి నేను పెళ్లి చేసుకోబోతున్నాను సుభద్ర అన్నాడు నా చెవులను నేనే నమ్మలేకపోయాను తనకన్నా పెద్దదాన్ని ఆడపిల్లని ఇంట్లో చదువు పెళ్ళి లేక పడి ఉంటే తను పెళ్లి చేసుకోబోతున్నాడు తన సంసారాన్ని తను నిర్మించుకుంటే ఈ అప్పచెల్లెలి గతి ఏమిటి అనే ఆలోచన కూడా వాడి మనసులోకి రాలేదు నాకు పెళ్లి చేయలేకపోతున్నావన్ పోతున్నానని రాము ఎంత బాధపడేవాడు ఈ విషయం వాడు తెలుసుకోగలిగితే వాసు పెళ్ళాం చక్కనిదే ధనవంతుల బిడ్డ కూడా మరి వీడి వల్లలో ఎలా పడిందో నాకు అర్థం కాలేదు ఆ పిల్ల దగ్గర వీడు ఏమి మాయమాటలు చెప్పాడో నాకు తెలియదు నాకు తెలిసిందల్లా ఆ పిల్ల కూడా వాసులాగే నాటకాల పిచ్చి జాస్తి అని ఆ పిల్ల పేరు మాలతి ధనవంతుల బిడ్డకు ఉండవలసిన సిరి కోపం గర్వం అహంకారం కాస్త హెచ్చుపాళ్లలోనే ఆమెకు వాసు పెళ్లితో మా మకం వాసు అత్తవారింటికి మారిపోయింది ఆ ఇంట్లో నా స్థానం రోజురోజుకు దిగజారిపోసాగింది నా వ్యక్తిత్వం దెబ్బతింది తినటానికి తిండి లేక మన వ్యక్తిత్వాలు విలువలు ఏమిటే హాయిగా పీకలమయ్య తిని కూర్చోక అనేవాడు వాసు తిండి కోసమే బ్రతకాలంటే ఆ బ్రతుకు నాకొద్దు ఇక్కడ ఈ ఇంట్లో ఉండే కన్నా అడుక్కు తినడం మంచిది అన్నాను శుభం ప్రయత్నించి చూడు అన్నాడు వాడితో ఇంకా మాట్లాడేదేమిటి ఆ క్షణంలో నా మనసులో మెదిలిన వారు మీరు శ్యామలరావు గారు మీ ఇళ్లలో దాసీగా ఉండినా అంతకన్నా గౌరవంగా ఉంటుందనిపించింది మీ ఇంటికి నా రాకతో పాపు నా రాకతో బాబు భవిష్యత్తు దెబ్బతింటుందేమో అన్న భయంతో శ్యామలరావు గారికి ఉత్తరం రాశాను మా అక్కయ్య జబ్బులో అంత సహాయం చేశారు నేను నిరాశ్రయంగా ఉన్నాను మీ ఇంట్లో తలదాచుకునేందుకు కొంచెం చోటు ఇయ్యలేరా మీ ఇంటి పనులు చేస్తాను మీ బిడ్డలను ఆడిస్తాను మీ భార్యకు సహాయంగా ఉంటాను అని రాశాను అడ్రస్ మార్పుల వల్ల ఆ ఉత్తరం ఎక్కడెక్కడో తిరిగి పది రోజులకి ఆయన కందింది వెంటనే టెలిగ్రామ్ మనీ ఆర్డర్గా సొమ్ము పంపుతూ తన చిరునామా ఇచ్చి రమ్మన్నారు నా ప్రయాణం గురించి ఎవరితోనూ చెప్పలేదు అవసరం ఉందని కూడా అనిపించలేదు పీకలమయ్య మునిగిన వాళ్ళకి చలేమిటి నాకు ఇంతకన్నా రాబోయే ఆపదేమిటి అనుకున్నాను నేను వారి గృహాన్ని ఇంకొక విధంగా చిత్రించుకున్నాను చిన్న బంగళా వంటి ఇల్లు అనురాగవతి అయిన భార్య అల్లారు ముద్దు బిడ్డలు ఇలా సాగింది నా ఆలోచన ఆయన ఒంటరిగా ఉన్న రెండు గదులు ఇల్లు చూసి ఆశ్చర్యపోయాను క్షణకాలం ఏం మాట్లాడాలో మర్చిపోయాను నేనే శ్యామలరావుని మర్చిపోయావ సుభద్రా అని ఆయనే మొదట పలకరించాడు అక్కయ్య మరణానికి ముందు చూసిన శ్యామలరావు ఈయన్లో మచ్చుకైనా కనిపించలేదు అసలు వయసును మించి చూపుతున్నాయి ముఖంపై ముడతలు తలలో జుట్టు సగానికి పైగా పండిపోయింది దృఢమైన శరీరం సడలిపోయింది ఆయన బ్రహ్మచారి ఒకసారి ఇల్లు వదిలిన నాకు వెనకకుపోయే మార్గం మూసుకుపోయింది ఈ విషయాన్ని ఆయన నాకు ముందుకు ముందుగా ఎందుకు తెలపలేదా అనుకున్నాను సుభద్ర మీ వంటి అభిమానవతి అయిన స్త్రీ అతి కష్ట పరంపరలలో ఉంటే కానీ పైవారికి అటువంటి ఉత్తరం రాయదు ఇక్కడ మీకు కొంచెం ఇబ్బంది అయినా మీ అక్కడి పరిస్థితి ముందు ఇది తక్కువే అయి ఉంటుందని అనుకున్నాను అందుకే మీకు ముందుగా నా పరిస్థితి తెలపలేదు అన్నాడు ఏడాది పాటు ఏ చింతా లేకుండా నాకు కాలం గడిచిపోయింది నేను చేసిన పనికి ఏనాడు పశ్చాత్తాపడవలసిన అవసరాన్ని నాకు కలగనీయలేదు శ్యామలరావు గారు కానీ ఆయన దేని కొరకో బాధపడుతున్నారని అకారణంగా నన్ను తప్పుకుని తిరుగుతున్నారని గ్రహించాను ఆ విషయం గురించి ఆయన్ని ప్రశ్నించే ధైర్యం నాకు లేదు ఒకరోజున ఉన్నట్లుండి ఆయనే దాన్ని వెల్లడించారు మనం ఒక సమాజం మధ్య బ్రతకాలంటే కొన్ని సాంఘిక కట్టుబాట్లకి లొంగి ఉండక తప్పదు సుభద్ర మన చుట్టుపక్కల ఉన్న మనుషుల తీర్పులకు ధర్మమైనా అధర్మమైనా మనం కట్టుబడక తప్పదు అన్నారు నేను మాట్లాడలేదు ఆయన ఏ అభిప్రాయంతో ఆ మాట అన్నారో నాకు అర్థం కాలేదు ఒక మంచి పనికి భగవంతుని సహాయం ఉంటుందంటారు పెద్దలు కానీ దానిని ఎ ఎదిర్చేవారికే ఆ సహాయం లభ్యమవుతున్నట్లు అనిపిస్తోంది నాకు అన్నారు అప్పటికీ నా మౌనమే నా వాదనగా నిలిచింది ఆయన మాటల్ని ఖండించేందుకు కానీ వ్యాఖ్యానించేందుకు కానీ తగిన అర్హత నాకున్నదని నేను భావించలేదు నా మౌనాన్ని ఆయన గుర్తించినట్టే నన్ను పెళ్లి చేసుకునేందుకు మీకేమైనా అభ్యంతరమా సుభద్ర అన్నారు ఆయన అంటున్నదేమిటో నాకు అర్థం కాలేదు ఆయనకు అక్కయ్యకు ఉన్న అనుబంధం ఎంత దృఢమైనదో నాకు అప్పట్లో తెలియకపోయినా ఇన్నేళ్ల తర్వాత ఆయన్ని బ్రహ్మచారిగా చూశాక తెలుసుకున్నాను పైగా ఇంతకాలం కలిసి నివసించిన మా ఇద్దరి మధ్య ఆ మాట పలికించగలిగిన సన్నిహిత్వం ఏర్పడలేదు మీకు ఇష్టం లేకపోతే వేరే ఇంకో ఏర్పాటు చేస్తాను అన్నారు ఆ మాటకు నా నోట జవాబు రాలేదు ఆయన నా కళ్ళల్లోకి చూశారు వాటి భావాన్ని గ్రహించే ఉద్దేశంతో మీరేమంటున్నారో నాకు అర్థం కాలేదు అన్నాను ప్రయత్నపూర్వకంగా మనం ఎంత పవిత్రంగా ఉన్నా స్త్రీ పురుషులు కలిసి ఉంటే వారి సంబంధాన్ని పవిత్ర భావంతో ఆమోదించే మనసత్వం మన సమాజానికి ఇంకా అలవడలేదు సుభద్ర మీరిక్కడికి వచ్చిన రెండు మూడు నెలలకే మన ఇద్దరి గురించి అసభ్యమైన పుకార్లు అనేకం పుట్టాయి నేను వాటిని లెక్క చేయలేదు అప్పటి నుండి మీ కొరకు వరాన్వేషణ చేస్తున్నాను కానీ ఏ బాంధవ్యం లేని నా ఇంట మీరు ఉండడం ఒక పెద్ద దోషంగా భావించి ఎవరూ ముందుకు రాలేదు ఇన్నాళ్ళు భరించినవాడివి నువ్వే చేసుకోరాదా అని కొందరు సజ్జనలు వ్యంగపూరితమైన సలహాలు ఇచ్చారు వారి మాట నాలో ఆలోచన రేపింది ఇన్నేళ్ల నా ఒంటరి జీవితంలో మీరు ఏదో కారణాన ప్రవేశించారు రాజేశ్వరి దేవి పట్ల నాకుండే గౌరవ భావం వల్ల కావచ్చు లేక మీలో గుప్తంగా ఉండే ఆమె పోలికల వల్ల కావచ్చు మీరు వచ్చిన దగ్గర నుండి నా మనసుకి శాంతి లభించింది నా ఇల్లు కూడా అందరి ఇళ్లలాగే కళకళలాడాలనే కోరిక కలిగింది మిమ్మల్ని నేను మనసారా ప్రేమించి మనోమందిరాన నిలిపి పూజిస్తానని చెప్పలేను చివికి శిథిలమైన నా హృదయం తిరిగి చిగురించకపోవచ్చు కానీ మీరు వివాహానికి ఇష్టపడిన నాడు మీకు ఇంట్లో ఏ కొరత రానియను భార్యగా ప్రతి స్త్రీ పొందే ఆదరాభిమానాలు మీరు పొందగలుగుతారు మీ జీవితాన్ని సౌఖ్యవంతంగా చేయడానికి నా చేతనైనంత చేస్తాను మీరు దీనికి విముఖంగా ఉంటే మీ వసతికి ఏర్పాటు చేస్తాను అనవసరంగా అందరి నోళ్లల్లో మిమ్మల్ని వేసి చూస్తూ ఊరుకోలేను అన్నారు అభిమానంతో ఆయన తన బాహుద్వయాన్ని ఆసరాగా ఇచ్చి ఆదరిస్తానంటే కాదని ఎక్కడికి పోను బాబాయ్ గారు ఈ లోకంలో ఉన్న ఆ లోకంలో ఉన్న అక్క నన్ను దీవిస్తుందో శపిస్తుందో నాకు తెలియదు తను అంతగా ఆరాధించిన వ్యక్తికి కొంత ఊరట కలుగుతున్నందుకు ఆనందిస్తుందనే ఆశిస్తున్నాను మా వివాహం క్రిందటి నెలలో నిరాడంబరంగా జరిగిపోయింది ఈ మంచి వార్తను మీ చెవిన వేసి మీ ఆశీస్సులు పొందుదామని ఈ ఉత్తరం రాశాను ఆ రోజు విన్న వార్త అన్నిట్లోకి ఆ వార్త ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది అవధాని గారికి ఈ అప్పచెల్లెళ్ళు ముగ్గురులోకి బుద్ధరాలు సుభద్ర ఆమెకు భగవంతుడు మేలు చెయ్యాలి అనుకున్నారు కథ కొనసాగుతుంది